Now I request to second vice to go on the line, Yarala Prabhakar Reddy, to bless the youth. Iroju impact program ki organize chestunna ma district nunchi Tigala Mohan Rao gar governor gariki alage ee naati mukhya atithi Jagini Bheema gariki ikkada vichesina line mitrulaki vidyardhini vidyardhulandariki kuda na hrudayapurvaka namaskaram. Chinna example chestha. Roko mat jano do, roko mat jano do. So communication ane dela ga undalante roko mat jano do, roko mat jano do. Deenni rendu vidhaluga teeskochu manam, aapandi ponivandi lekapothe aapakunda ponivandi. Roko mat jano do, roko mat jano do. Alage ramuni toka apivarundi itlaniye, ramuni toka untada kaadu kada, ramuni toka apivarundi itlaniye. So this important thing is that communication skills la oka chinna example chepta college lo engineering college sarivi tarvata placements kosam third year la placements kosam jarugutha unta at least fourth year la jarugutha unta dantlo bhaganga sataniki 80% above undi third year varaku so intelligent person first round lo written examination untundi clear cheyadam jarigindi group discussion undi clear cheyadam jarigindi ఎప్పుడైతే ఇండివిజువల్గా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆబ్సెంట్ కావడం జరిగింది. అతన్ని పిలిచి అడగడం జరిగింది, ఎందుకు అబ్సెంట్ అయినావు, ఇంత మంచి స్టూడెంట్ ఉన్నావు, నువ్వు కాకపోతే ఇంకెవరు సెలెక్ట్ అవుతారని. అతను చెప్పింది ఒకటే ఒక భయం, ఇంగ్లీష్ ఇండివిజువల్గా ఫేస్ చేయడానికి కష్టపడ్డాడు. సో ఫేస్ చేయడం అనేది మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత సబ్జెక్ట్ నువ్వు నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, హౌ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ద థింగ్స్. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఇక్కడి నుంచి కాకుండా అనునిత్యం కూడా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసే బదులు గ్రూప్గా ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మీ అంతటి మీరు కమ్యూనికేషన్స్లో ఎక్సెల్ కావచ్చు. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కావాల్సిన నీకు సబ్జెక్ట్ ఎంత ఉందని ఎవరు అడిగారు, హౌ యూ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ద థింగ్స్. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్తారని ఈరోజు రేపు జరిగే సెషన్స్లో మీరందరూ కూడా ఖచ్చితంగా టేక్ అవే అనేది కంపల్సరీగా ఉంటుంది. అది మీలో ఏం గ్రహించారు, ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నారు ఈ రెండు రోజుల్లో, ఆ టేక్అవేస్ ద్వారా మీకు తర్వాత మీ అభ్యున్నతికి పాటుపడతాదని కోరుకుంటూ థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం.